స్త్రీలు ప్రకృతి స్వరూపాలు. ప్రకృతి అంటే ప్రకృష్టమైన దాన్ని సృష్టించడం, అంటే ఏదైనా సృష్టి చేయడంలో పరమ ప్రవీణురాలైన వారిని ప్రకృతి అంటారు. సత్వగుణానికి ప్ర అని, రజోగుణానికి క్రు అని, తమో గుణానికి తి అని అంటూ ఉంటారు. అంటే త్రిగుణాత్మకమై సర్వశక్తి సంపన్నమై సృష్టిలోని అన్ని కార్యాలకు ప్రధానురాలుగా ఉండేదే ప్రకృతి. అందుకే ఆమెను ప్రధానం లేదా ప్రకృతి అంటారు. ఇంకొక రకంగా ఆలోచిస్తే ప్ర అంటే ప్రథమం, క్రూ అంటే సృష్టి, అంటే సమస్తమైన శక్తికి మొదటి కారణ స్వరూపిణి అని అర్థం. సృష్టి కోసం పరబ్రహ్మ తనకు తానే రెండు రూపాలుగా విభక్తుడైనాడు. ఆ స్వరూపాలే మనం చెప్పుకునే ప్రకృతి, పురుషుడు. శరీరంలోని కుడి భాగం పురుషుడు, ఎడమ భాగం ప్రకృతి అంటే స్త్రీ. ఆ ప్రకృతి అంశతో జగత్తును పాలించే సకల దేవతలు ఏర్పడ్డారు. అలాంటి దేవతలలో మహిమాన్వితమైన వీరమ్మ తల్లి అమ్మవారు వుయ్యూరు గ్రామంలో వెలసియున్నారు. గ్రామ దేవతలలో వుయ్యూరు వీరమ్మ తల్లి, పెద్దింటి నాంచారమ్మ, పెనుగంచిపురోలు తిరుపతమ్మ, అంకాలమ్మ, సమ్మక్క, సారక్క మొదలైన దేవతలను పూజిస్తూ ఉంటాము. ఈ దేవతల ప్రభావం జానపదుల మీదే కాక సామాన్య జనులందరిపైన కూడా ఉంటుంది. వారు సర్వ జనుల మనోభిష్టాలను నెరవేర్చే సర్వ సమర్థులుగా ప్రసిద్ధికెక్కారు. ఒక్కొక్క గ్రామదేవతకు ఒక్కొక్క మహిమ ఉంటుంది. వీరికి నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోయినా ప్రత్యేక సందర్భాలలో సంబరాలు, తిరునాళ్ళు జరుగుతాయి. ఆ రోజుల్లో పల్లెల్లో సందడే సందడి. సాధారణంగా మాఘమాసం నుంచి వరుసగా ఈ దేవతలకు తిరునాళ్ళు జరుగుతూ ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజులు ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఘనంగా అమోఘంగా జరుగుతాయి. తిరునాళ్ళు అంటే పవిత్రమైన నాడులు లేదా రోజులు అని అర్థం. ఆ మాటే తిరునాళ్ళుగా మారింది, అంటే మంచి రోజులని మొత్తం మీద అర్థం వస్తుంది. కృష్ణా జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యం కలవి వీరమ్మ తల్లి తిరునాళ్ళు. జిల్లాలోనే అన్ని ప్రాంతాల నుంచే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి వీరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే హిందువులే కాదు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరూ భక్తితో అమ్మవారిని కొలవడం, అందరూ వీరమ్మ తల్లి అని నోరారా పిలవడం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. ఏ మతం వాడైనా వీరమ్మ అని ఏకైక వచనంతో కాకుండా వీరమ్మ తల్లి అని పిలుస్తూ ఉంటారు. అందుకే వీరమ్మ అందరికీ తల్లి అయ్యింది, అందరి కోర్కెలను తీర్చే దేవతగా ప్రసిద్ధికెక్కింది. మత సామరస్యానికి వీరమ్మ తల్లి తిరునాళ్ళు గొప్ప ఉదాహరణ. ఇలా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించి పూజించి కానుకలను సమర్పించుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి రాత్రి అమ్మవారు ఉయ్యూరులో రావి చెట్టు దగ్గరలో ఉన్న అత్తవారింటి దగ్గర నుంచి మేళతాళాలతో అట్టహాసంగా బయలుదేరుతుంది. గండదీపాలు మట్టి ప్రమిదలలో నూనె లేక ఆవునేతితో ఒత్తులను వెలిగించి అవి కొండెక్కకుండా జాగ్రత్త వహిస్తూ మనసులోని కోరికలను తీర్చుకోవడానికి వేలాది మంది స్త్రీలు, పిల్లలు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా అమ్మవారి వెంట నడుస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీ లాంటి దానిలో పీఠం మీద వీరమ్మ అమ్మవారిని భర్త చింతయ్యల కొయ్య విగ్రహాలను చక్కగా కూర్చోపెట్టి మనుష్యులు మాత్రమే మోస్తూ, అందులో ముఖ్యంగా ఆలయ పూజారులు భక్తి శ్రద్ధలతో మోస్తూ ఊరేగింపు చేస్తారు. దీన్నే అమ్మవారు గుళ్ళోకి వెళ్ళడం అంటారు. అత్తవారులైన గుడి నుంచి బయలుదేరే ముందు ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి ఇన్స్పెక్టర్ అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించుకుంటారు. ఇలా ఆనవాయితీ ఆ కాలం నుంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. స్టేషన్ నుంచి వీటిని ఊరేగింపుగా మేళతాళాలతో తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. లక్షలాది భక్తులు ఈ ఆలయ ప్రవేశాన్ని కన్నులారా చూసి పులకిస్తారు. గ్రామ వీధుల గుండా ఈ ఉత్సవం సాగుతుంది. ప్రతి ఇంటి దగ్గర పసుపు, కుంకుమతో కలిపిన నీటిని అమ్మవారు రాగానే వారలాగా పోస్తారు. కొబ్బరికాయ హారతి ఇస్తారు. భక్తులంతా వల వల అనే నినాదం చేస్తూ ఉండగా ఉత్సాహంగా
ఊరేగింపు సాగుతుంది. కోలాటాలు, భజనలు, బ్యాండ్ మేళాలతో రోడ్లన్నీ ప్రతిధ్వనిస్తాయి. కిక్కిరిసిన జనంతో కోలాహలంగా ఉంటాయి. రోడ్లన్నీ గండదీపం పట్టుకుని, ముఖానికి పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, కాళ్లకు పసుపు రాసుకుని మహిళామతల్లులు అమ్మవారి వెంట నడుస్తుంటే ప్రతి స్త్రీ వీరమ్మతల్లిలాగే కనిపిస్తుంది. మెయిన్ రోడ్ చేరిన అమ్మవారు ఉయ్యాల స్తంభాల దగ్గర ఉయ్యాలొగుతుంది. అక్కడ జంతు బలి ఉంటుంది. తరువాత మళ్ళీ బయలుదేరి తాను అగ్ని ప్రవేశం చేసిన చోట కట్టిన ఆలయంలో ప్రవేశిస్తుంది. ఇక్కడ 15 రోజులుంటుంది. భక్తులను అనుగ్రహిస్తుంది. పశువులను చక్కగా కడిగి సింగారించి రైతులు తోలుకు వచ్చి గుడి చుట్టూ తిప్పుతారు. ఎడ్ల బండ్లను, వాహనాలను ఆలయం చుట్టూ తిప్పి రక్షగా భావిస్తారు.
ఇలా అనేక మంది కళాకారులు అమ్మవారి దగ్గర అనుగ్రహం కోసం వారి వారి కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. కరుణామయీ కొంగు బంగారాన్ని చేసే అమ్మవారు. మరి అలాంటి తల్లి చరిత్ర తెలుసుకుందామా? వీరమ్మ తల్లికి 500 చరిత్ర ఉంది. ఆ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర పెదకడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారి ఆడబడుచుగా ఆమె జన్మించింది. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అనే పేరు అమ్మవారికి పెట్టారు. చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది ఆ అమ్మవారు. ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారపూడి చెలమయ్య, చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమె 8వ ఏట జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెదకడియంలో వివాహం జరిపించారు. కొంతకాలం పుట్టింట్లో ఉంది. యుక్త వయసు రాగానే ఉయ్యూరులోని మెట్టినింటికి సాంసారిక జీవితానికి దాని మాధుర్యాన్ని అనుభవించడానికి వారు పంపేస్తారు. అత్తవారింట్లో అందరి అభిమానాన్ని ఆదరాన్ని పొందింది అమ్మవారు. తన సేవా తత్పరతతో అత్తగారైన మేనత్తను మామయ్యను మెప్పించింది. మరిది భోగయ్యను బిడ్డలాగా చూసింది. చుట్టుపక్కల వారికి కాక బంధుగణానికి అంతటికీ కూడా ఆమె ఒక ఉత్తమ ఇల్లాలయ్యింది. భర్త సేవలో జీవితం ధన్యం చేసుకుంది. కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది. మరిది భోగయ్యకు అచ్చమ్మతో వివాహమైంది. ఆమె మహాగర్విష్టి, విద్యాహీనురాలు. ఆమెకు వీరమ్మ మీద అసూయ రోజురోజుకి పెరుగుపోసాగింది. ఊరందరూ తోడికోడలు వీరమ్మను మెచ్చుకోవటం తనకు బాగా బాధగా అనిపించి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే సాధ్వి వీరమ్మ తల్లి అత్తమామలకు మరిదికి నచ్చ చెప్పి తోడికోడల్ని మళ్ళీ అత్తవారింటికి చేరేటట్లు చేస్తుంది. ఆమె మనసులోని అసూయ తొలగిపోయి తోడికోడళ్ళు అన్యోన్యంగా ఉంటూ ఊరు ఊరికి ఆదర్శమవుతారు. ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగానే ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం అనేది చాలా ఎక్కువగా ఉండేది. అతని కళ్ళు సాధ్వీమణి అయిన వీరమ్మ తల్లి పైన పడ్డాయి. తనని లోబరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ ఊరి కరణం. దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలో తన బావమరిది సీతయ్యను తనకు సహాయం చేయమని బ్రతిమలాడాడు కూడా. మంత్రతంత్రాలు తెలిసిన సీతయ్య మెత్తబడి చివరికి సాయం చేయటానికి ఒప్పుకున్నాడు. మేకలు, గొర్రెలు మేత కోసం చింతయ్య, భోగయ్య సోదరులు వాటిని తోలుకుని ఉత్తరాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకి వెళ్ళేవారు. ఇదే అరుదైన సమయంగా భావించిన బావమరిది సీతయ్యను ప్రేరేపించుతాడు. బావ సుబ్బయ్య సీతయ్య ప్లాన్ వేస్తారు. తన నౌకరుకు విషం పూసిన సొరముళ్ళు ఇచ్చి చింతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపుతాడు. ముస్తాబాద్లో గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం ఉన్న ఆ సారముళ్ళుతో పొడిచి హత్య చేసేస్తాడు. చింతయ్య బాధ భరించలేక అలా విలవిల కొట్టుకుంటూ చనిపోతాడు. బాధతో తమ్ముడు అన్న శవాన్ని తీసుకుని ఉయ్యూరుకు చేరుకుంటాడు. ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లిపోతుంది. తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంటుంది. తన భర్తకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని శపించగానే సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోతాడు. అతనితో అతని వంశం అంతరించిపోతుంది. వీరమ్మ పుట్టినింటివారు ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టినా కూడా ఆమెకు కోపం వచ్చి పుట్టింటి వారిని కూడా నిర్వంశం కావాలని శాపం పెడుతుంది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, ఇంకా గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు కూడా అంగీకరిస్తారు. వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయటపడుతూ ఆమె అంటే అందరిలో ఒక భక్తి ఏర్పడుతుంది. చింతయ్యకు చితి ఏర్పాటు చేయిస్తారు. వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటు చేయించారు. గుండం తవ్వటానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోకపోతే మాదిగ వారు వచ్చి తవ్వుతారు. అందుకే సుడిబండినాడు ఆ కులానికి గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. అప్పుడు వీరమ్మ తల్లి ఆమె మోకాళ్ళను అడ్డుపెట్టి తాను రోటికి పోటు వేసింది.
అలా పసుపు కుంకుమలు తయారు చేసి ముత్తైదువులందరికీ కూడా పంచిపెట్టింది. ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు. వేలాది ప్రజలు బోరున విలపిస్తూ ఉండగా అత్త మామలు బంధుగణం శోక సముద్రంలో మునిగిపోయి ఉండగా పుణ్యస్త్రీలతో తోడికోడలతో పారాణి పసుపు కుంకుమ పెట్టించుకుని పెళ్లి కూతురులా పుష్పాలతో శిరోజాలను అలంకరించుకుని సాధ్వీమ తల్లి పతివ్రతా శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణ చేసి భగభగా మండే ఆ మంటలో తాను భర్త చితిపై చేరి అగ్నికుండంలో సహగమనం చేసింది. ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటూనే ఉంది. రాజ్య ప్రతినిధి చిన్నా సాహెబ్ వీరమ్మకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి నిద్రపోతాడు. ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో సహా మహా తేజవంతంగా సర్వాలంకార శోభతో కనిపిస్తుంది అమ్మవారు. స్త్రీలు పూజలు చేస్తున్నట్లు వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లుగా గండదీపాల కాంతితో అమ్మ తల్లి ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగుతూ ఉన్నట్లుగా గుడి పక్కనే పెద్ద తటాకం ఉన్నట్లుగా అందులో వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కలలో కనిపించడం జరిగింది. ఉదయాన్నే లేచి ఆ ఊరి జమీందారును పిలిపించి తన కలను గురించి చెప్పగా ఆ జమీందారు కూడా తనకి కూడా అదే కల వచ్చిందని చెప్తారు. చింతయ్య మరణానికి కారకులెవరో తెలుసుకోవటానికి వేగుల్ని పంపిస్తారు. సుబ్బయ్యే కారణం అని అమ్మవారి సహగమనం రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకుంటారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరకు వారసులెవరూ లేకుండా నిర్వంశమైపోయింది. అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సహగమనం జరిగిన చోటునే ఆలయాన్ని నిర్మిస్తారు. చెరువుని తవ్విస్తారు. వీరమ్మ చింతయ్యల విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయిస్తారు. జిన్నాగారు జమీందారు గారుల సమక్షంలో భక్త జనసందోహం మధ్య వైభవంగా అమ్మవారి అయ్యవారి ప్రతిష్ట జరుగుతుంది. ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నాగారే పెట్టుకున్నారు. చెరువును తవ్వించిన ఖర్చు ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుండి 15 రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు భరించారు. ఆనాటి నుంచి ముందుగా మెట్టినింటివారు, తరువాత జిన్నాగారు, రాజుగారు, ఆ తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభిస్తూ కొనసాగించడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. పారపూడి వంశం వారిని, జమీందారు గారిని, ప్రభుత్వాధికారుల్ని ధర్మకర్తలుగా జిన్నాగారు నియమించారు. అంటే వీరమ్మ తల్లి తిరునాళ్లను ప్రభుత్వం పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట. అందుకే నేటికి పోలీసు వారిచే పసుపు కుంకుమ చీర సారెలతో సంబరాలు ప్రారంభమవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఏ కట్టడము ఉండదు. తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బయ్యను కాలితో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లుగా ఉయ్యాల ఊగడంలో అంతరార్థం ఆమె సహగమనం చేసిన 2-3 రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావడం, అదే భీష్మ ఏకాదశి కావటం. ఆ రోజు నుంచే ఉత్సవాలు ప్రారంభించడం జరుగుతోంది. చరిత్ర కాల గర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం. నమ్మిన వారికి నమ్మినంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ తల్లి. తిరునాళ్ళ 15 రోజుల్లోనూ ఉయ్యూరులో ఏ ఇంట్లోనూ పసుపు దంచరు, కుంకుమ తయారు చేయరు. ముందే సిద్ధం చేసుకుని ఉంచుకుంటారు. కారం కూడా కొట్టరు. ఇవి స్వచ్ఛందంగా అందరూ పాటించే నియమాలు. తిరునాళ్ళలో అమ్మవారికి సాధారణంగా అందరూ చీరే పసుపు కుంకుమ పెట్టడం ఆనవాయితీ. అంతేకాక ఆ తరువాత ఎవరింట్లోనైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు కూడా చీర సారే పెడుతూ ఉంటారు. మెట్టినింట్లో ఉన్న అమ్మవారికి అమ్మవారి చీరలు అని ప్రత్యేకంగా అందరికీ అందుబాటైన ధరలో ప్రతి వస్త్ర దుకాణంలోనూ లభిస్తూ ఉంటాయి. ఆమె పవిత్రతను ఇలా తరతరాలుగా పాటిస్తూ నేటికి నిలబెట్టుకుంటున్నారు ఉయ్యూరు గ్రామస్తులు. అమ్మవారి ఊరేగింపులో జనరేటర్తో పాటు అమర్చే విద్యుత్ బల్బుల శోభ మహా కన్నుల పండుగగా ఆకట్టుకుంటూ ఉంటుంది. యాదవ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయనే చేయరు.
పెళ్లి అయిన వాళ్ళు కూడా ఆ పవిత్ర దినాలలో బ్రహ్మచర్యం పాటించి వంశ ప్రతిష్టను నిలబెట్టుకుంటారు. బంధువులను మిత్రులను పిలిచి విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. అంతా పెళ్లి శోభలాగా ఉంటుంది ఉయ్యూరు గ్రామం. ఇప్పటికీ కూడా పారుపుడి వంశస్థులే ఆలయ పూజారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ఆలయానికి చాలా ఎకరాల పంట పొలాలు కూడా ఉన్నాయి. అవన్నీ పూజారులే అనుభవిస్తూ ఉంటారు. ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర. అత్తవారింటి నుంచి బయలుదేరిన వీరమ్మ తల్లికి ఆలయం చేరడానికి దాదాపు 24 గంటలు పడుతుంది. అంటే మర్నాడు రాత్రికి కానీ ఆలయ ప్రవేశం చేయలేదు. కొత్త బట్టలతో బోనాలతో ప్రతి ఇంటా పండుగ వాతావరణమే. బంధుమిత్రుల రాకతో ఇళ్లన్నీ పెళ్లి కళను సంతరించుకుని శోభిస్తూ ఉంటాయి. అమ్మవారిని ఏ కోరిక కోరినా దయ్యతలిచి అనుగ్రహించే భక్తుల పాలిట కల్పవల్లిగా అమ్మగా ఉంటుంది. సంతానం లేని మహిళలు ఆలయం పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి మెడలో ఒక మంగళసూత్రం తప్ప ఏ ఆభరణాలు ధరించకుండా తడి బట్టలతో వీరమ్మ తల్లి గుడి చుట్టూ ప్రాణాచారం పడతారు. అంటే బోర్లా పడుకుంటారు. ఒళ్ళంతా తడిగా ఉండడం వల్ల కొద్దిసేపటికే మగత వస్తుందని అమ్మవారు కలలో కనిపించి కాయగాని పండుగాని చేతిలో పెట్టినట్లు కల వస్తుందని, అలా వస్తే వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో చేస్తారు ఇలా భక్తులు. ఇలా జరగడానికి కొన్ని గంటలు పట్టవచ్చు, లేక కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. అది వారి పూర్వజన్మ సుకృతంపై ఆధారపడి ఉంటుందని ఒక గొప్ప నమ్మిక. అమ్మవారి అనుగ్రహం దొరకకపోతే కల రాదు, ప్రయత్నం ఫలించలేదని తెలుసుకుంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరంలో మరలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రాణాచారాలు అమ్మవారి ఆలయం ప్రవేశించిన రోజు నుండి పౌర్ణమి దాకా చేస్తారు. పౌర్ణమి ఆ ముందు రోజు గరిష్టంగా ప్రాణాచారాలు చేసేవారు కనిపిస్తూ ఉంటారు. ఇదంతా తరతరాలుగా వస్తున్న ఆచారం. ప్రాణాచారం పొడుకున్న వారికి తోడుగా వారి కుటుంబ స్త్రీలు సహాయంగా ఉంటారు. అలాగే అమ్మవారి తిరునాళ్ళు ప్రారంభమైన 11వ రోజున సిడిబండి వేడుక జరుగుతుంది. ఈ సంబరాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. స్థానికంగా ఉయ్యూరు శివాలయం వీధిలో వాటర్ ట్యాంక్ దగ్గర కొబ్బరి తోటలో తరతరాలుగా నివాసం ఉంటున్న వడ్లాభత్తుల ప్రకాశరావు గారి కుటుంబం సిడిబండి చేస్తూ ఉంటారు. ఇది చింత చెట్టు చక్రాల బండి. దానికి పొడవైన తాడి చెట్టు ఉంటుంది. దాని మధ్యలో చీల్చి సిడిబండిని తయారు చేస్తారు. సిడిబండి అంటే సుడి వేసేది అని అర్థం. ప్రతి ఏడు ఏ తాడి చెట్టు కొట్టాలో అమ్మవారు వారి కలలో కనిపించి చెప్తుందని ఆ చెట్టునే కొట్టి తయారు చేస్తారని అంటారు. చక్రాలు పాతవే, తాడి మానే కొత్తది. వివిధ గ్రామాల నుండి కోలాటం బృందాలు భజన బృందాలు వచ్చి పాల్గొంటాయి. తమ శక్తి సామర్థ్యాలను కళలను ప్రదర్శించటానికి పోటీ పడుతూ ఉంటారు. పెళ్లి వయసు వచ్చిన ఒక దళిత యువకుణ్ణి సిడిబండి 2వ రోజు కట్టిన బుట్టలో కూర్చోపెట్టి ఊరేగిస్తారు. అతనిపై ప్రజలంతా అరటిపళ్ళు పొగాకు కాడలు విసురుతారు. గుమ్మడికాయలు కూడా విసిరేస్తూ ఉంటారు. చెరుకు సీజన్ కనుక చెరుకు ముక్కలు కూడా విసిరేస్తారు. మంచి గుమ్మడికాయలతో బండిని అలంకరిస్తారు. ఇళ్ల దగ్గర వారబోసి కానుకలు కొబ్బరికాయలు సమర్పించి హారతి ఇస్తారు. గుమ్మడికాయలను సమర్పిస్తారు. సిడిబండి వాటర్ ట్యాంక్ దగ్గర సాయంకాలం బయలుదేరి రాత్రి పొద్దుపోయిన తరువాత ఆలయం దగ్గరకి చేరుతుంది. 3 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. మొక్కు ఉన్నవారు బండిలోని తొట్టెలో కూర్చుని గుడి చుట్టూ తిరుగుతారు. సిడిబండి రోజున స్కూళ్ళు కాలేజీలు సైతం సెలవులు ప్రకటించే ఆచారం ఈ ఉయ్యూరులో ఉంది. డప్పుల హోరు ఈ తిరునాళ్ళ ప్రత్యేకత. ఇసుకేస్తే రాలనంత జనం ఉయ్యూరులో ఉప్పొంగిపోతూ ఉంటారు ఆ రోజున. ఇలా అంబరాన్ని అంటే సంబరాలు 15 రోజులు జరుగుతాయి. ప్రతి ఇంటివారు మట్టి ప్రమిదలలో గులాం చల్లుకుంటూ ఊరేగింపుగా వెళ్తారు. మొక్కులు చెల్లిస్తారు. కోళ్ళు మేకలు గొర్రె పొట్టేళ్ళు ఇలా మొక్కులకి తీసుకుని వస్తూ ఉంటారు. ప్రతిరోజు గుడి దగ్గర అమ్మవారి చరిత్రను హరికథ బుర్రకథగా చెప్తూ ఉంటారు. నాటకాలు వేయిస్తారు. విద్యుత్ దీపాలంకరణకు కళ్ళు జిగేల్మంటాయి. తినుబండారాల కొట్లు, గాజుల కొట్లు, ఖర్జూరపు కొట్లు, కొబ్బరికాయల కొట్లు, వేలం పొడి ఇలా ఎన్నో కొనుక్కుంటూ ఉంటారు. ఫ్యాన్సీ సామాన్ల కొట్లు కూడా ఎక్కువే ఉంటాయి.
ఆడవారు అమ్మవారిని దర్శించి తప్పకుండా గాజులు కొనుక్కుని వేసుకుంటారు. అలాగే పసుపు కుంకుమ కొనుక్కుంటారు. పిల్లలకు భలే సరదాగా ఉంటుంది ఈ తిరునాళ్ళు. పసుపు కుంకుమ కలిపిన దాన్ని బండారు అంటారు. దర్శనం తర్వాత అందరూ బండారు ధరిస్తారు. ఇళ్లకు బండారు తీసుకొచ్చి పశువులకు కూడా ధరింపచేస్తారు. ఈ 15 రోజులు బండారు పెట్టుకుని కనపడని వారు ఉండరు, అందరూ పెట్టుకుంటారు. బలిని ఇచ్చే జంతువులకు కూడా పెడతారు, దాన్ని రక్షగా భావిస్తూ. సర్కసులు, జైంట్ విల్లు, గారడీలు, చిన్న జంతు ప్రదర్శనశాలలు, ఇలా ఎన్నో ఆకర్షణలు ఇక్కడ కనపడతాయి. ఇలా ఇక్కడ తిరునాళ్ళు పూర్తి అయిన తరువాత దగ్గరలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఐలూరులో జరిగే తిరునాళ్ళకు కూడా వెళ్ళి అక్కడ 2 రోజులు తిరునాళ్ళు జరుగుతాయి. తిరునాళ్ళలో 15వ నాటి రాత్రి అంటే బహుళ ఏకాదశి నాడు అమ్మవారిని అయ్యవారిని గుడి నుంచి మేళతాళాలతో బయలుదేరపిస్తారు. కొన్ని బజార్ల గుండా ఊరేగించి మెట్టినింటికి చేరుస్తారు. దారిలో ప్రజలు హారతులిస్తారు, వారపోస్తారు, కొబ్బరికాయలు కొడతారు. అయితే అమ్మవారు సరాసరి గుడి లోపలికి మాత్రం ప్రవేశించరు. శివరాత్రి నాడు ఉదయం కొమ్ము బూరలు ఊదుకుంటూ అత్తారింటి నుంచి ఐలూరు తీసుకుని వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేయించి మళ్ళీ తీసుకుని వచ్చి మెట్టినింటి దేవాలయంలో ప్రవేశపెడతారు. యాదవ కులానికి చెందిన వారే అమ్మవారి అర్చకులు. భక్త జనానికి కొంగు బంగారం వీరమ్మ తల్లి, ముద్దుగా జేజమ్మ తల్లి అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. వీరమ్మ పేరంటాలు అని కూడా పిలుస్తారు. ఇంత మహిమగల వీరమ్మ అమ్మవారి చరిత్ర తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి చారిత్రాత్మక విషయాలు తెలుసుకోవడానికి, ముందు వచ్చే వీడియోలు మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో ఏ వీడియో చేసినా కూడా మీరు పొందగలుగుతారు. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యుఎస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.